జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. కనుము, ఇప్పుడు మీకు నేను చెప్పాను కదండి ఒక వీడియోలో, కనుము రోజునాడు బట్టలు కట్టుకుంటే కలకాలం బాగుంటామని. నిజమేనండి. అందులోనూ కనుము రోజునాడు కొత్త బట్టలు కట్టుకుంటాం గురించే కాదు, కనుముని చాలా విశేషంగా చేసుకుంటారు. ఎలా చేసుకుంటారంటే పల్లెల్లో చేస్తారు. రైతుకండి, రైతు మనకి రాజు. అలాగే రైతు బాగోలేదనుకోండి మనం బాగు, ఎందుకంటే మనకి తినడానికి తిండి రాదు కాబట్టి. కానీ రైతు పూజించేది, మనం రైతును పూజిస్తే రైతు ఎవరిని పూజిస్తారు అని అంటే ఆయన అదేంటి పండించే పంటకి వీటికి అన్ని ఆధారమైన ఎద్దును పూజిస్తారు. పశువుల్ని పూజించాలంట, ఆవుల్ని ఎద్దుల్ని వీటిలన్నిటినీ కనుక పూజించినట్టయితే కనుము రోజునాడు చాలా చాలా చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం అంట. చూడండి, ఈ రోజున అన్నీ కల్తీ అయిపోయినాయి, ప్రతీదీ కల్తీ అయిపోయింది, ప్రతీదీ ఎరువు ఎక్కువ వేస్తేనే కానీ పండు అనేది పండట్లేదు. సరే, ఇంకొకటి ఏంటంటే వెనక ఏం చేసేవారండి, ఆ రోజున ఇంటింటికి కూడా ఎద్దులు అంటే వస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న బట్టలు కానీ పిండి వంటలు కానీ ఎంతో కొంత డబ్బులు కానీ ఇచ్చి చాలా సంతోషంగా ఇది ఏంటి ఆ ఎద్దులతో వచ్చిన వాళ్ళని వాళ్ళని సగౌరవంగా సాగనంపేవారు. ఈ రోజు ఏముంది, అన్ని పల్లెలు కూడా సిటీలు అయిపోతున్నాయి కాబట్టి ఇదంతా చాలా మటుకు వదిలేశారు. కానీ ఇంకా మన పల్లెల్లో ఉన్న రైతులు ఆవుల్ని తర్వాత ఎద్దుల్ని పూజించి ఒక రకమైన జీవితాన్ని గడుపుతున్నారు, మనకి కూడా అదృష్టాన్ని ఇస్తున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, రైతు మనకి ఎంతో 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 ముఖ్యమండి. ఎందుకనంటే మనం ప్రతిదీ కూడా మనం పండించలేము, మనం చేయలేము. రైతు మూడు ఒక రకంగా చెప్పాలంటే రాత్రులు పగలు కష్టపడితేనే కానీ, ఎంతో కష్టపడితేనే కానీ ఇప్పుడు మెతుకులు అదేంటి పండించలేరు. అదేంటి వరి పండించాలన్నా లేదంటే కాయగూరలు పండించాలంటే ఎంతో కష్టపడుతున్నారు. కానీ మనోళ్ళు దాన్ని చాలా ఈజీగా సునాయసంగా పారవేసేయడం వేస్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. నాకు ఒక్కటే అనిపిస్తుంటుందండి, ఏంటంటే అన్నం ఏదైనా అంటే మిగిలిపోవడం అంటే మనం ఏ కుక్కలకో కాకులకో ఏట్లకో పెట్టడం వేరు, ఎందుకంటే అవి బతకాలి కాబట్టి. అలా కాకుండా కొంతమంది చూడండి చాలా దూషించినట్టుగా అన్నాన్ని ఇసిరిపాడేయడం ఇలా చేస్తారు చూసారండి, అది చాలా తప్పు. ఎందుకని అంటే అది పండించడానికి రైతు పడే కష్టం ఎంతో 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 కష్టం అండి. అలాగే రైతు పండించిన తర్వాత మన దగ్గరికి చేరే లోపలనే మధ్యలోనే ఒక రకంగా మధ్యలో ఉన్న వ్యక్తి ఎదుగుతున్నాడేమో కానీ రైతు ఎదగట్లేదు. అందుగురించే ఇప్పటికి కూడా రైతు ఆత్మహత్యలు, రైతు ఇలాగ చనిపోతున్నాడని ఎన్నో రకాలుగా వింటున్నాం. కాబట్టి రైతు బాగుండాలి, రైతుతో పాటు పశువులు బాగుండాలి, వాళ్ళతో పాటు మనం కూడా బాగుండాలి. అందుగురించే సంక్రాంతి వస్తే ఈ నాలుగు రోజుల్ని కూడా పెద్ద పండుగ అనేసి ఈ నాలుగు రోజుల్ని కూడా ఎంతో సంతోషంగా చేసుకుంటారు. మనం కూడా అంతే. సరే, ఇక్కడ రైతులు అందరూ అలా చేస్తారు, మనం ఏం చెయ్యాలి అని అంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే గో సంరక్షణ ఉందనుకోండి, గో సంరక్షణకి మీరు ఆవుకి ఎంతో కొంత ఘాసాన్ని ఏర్పాటు చేసుకుని మీరు పచ్చగడ్డి రూపంలోనా వెండిగడ్డి రూపంలోనా తౌడు చిట్టు ఏ రూపంలోనైనా సరే ఎంతో కొంత మీరు డబ్బులు కట్టడం లేదంటే మీ చేతులతో మీరు తీసుకెళ్ళి కనుము రోజునాడు ఆవులకి గనక పెట్టినట్టయితే మీకు ఉన్న చాలా రకాల దోషాలని ఆవు తీసేస్తుంది. ఆవు అంటే ఆవు కాదండి, గోమాత. మనకి భగవంతుడు మన శాస్త్రంలోనూ మన సాంప్రదాయంలోనూ పెట్టిన ప్రతి పండుగలోనూ కూడా ఒక్కొక్క అర్థం ఉంది. అలాగే చాలా మట్టికి చాలా రకాల కష్టాలు పడుతున్న వాళ్ళు ఈ కనుము రోజునాడు, మీరు చాలామంది అడుగుతున్నారు కదా అమ్మ ఆవుకి ఏమన్నా పెట్టమని చెప్పండి, అమ్మ ఆవుకి ఏమన్నా పెట్టమని చెప్పండి, ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి కనుము రోజునాడు మీరు ఆవుకి ఏం పెట్టినా కూడా పళ్ళు పెడతారా లేదంటే ఏం పెట్టినా కూడా చాలా చక్కటి అదృష్టాన్ని మీరు మీ పిల్లలు పొందగలుగుతారు, లేదంటే ఎంతో కొంత డబ్బులైనా కట్టండి. ఆవుల్ని గోవుల్ని మనం రక్షించుకోవాలి, అందులోనూ వాటి వల్లనే మనం ఇంకా ఈ రోజున ఇలా ఉండగలుగుతున్నాం. కాబట్టి చాలామందికి తెలుసు, నేను చెప్పక్కర్లేదు, కానీ మనమందరం కూడా కనుము రోజునాడు మనకు దగ్గరలో ఉన్న గో సంరక్షణలో ఉన్న గోవుల్ని అదేంటి సంతోషంగా ఉండేటట్టు ఎంతో కొంత దానికి ఘాసాన్ని పెడదాము. అలాగే పల్లెటూళ్ళలో ఉన్న రైతులందరూ కూడా మీ దగ్గర ఉన్న ఎద్దుల్ని ఆటల్ని నేను చెప్పక్కర్లేదు, చాలా సంతోషంగా చాలా ఆనందంగా చూసుకుంటారు. అవి బాగుంటేనే మనం బాగుంటాం. జై శ్రీమన్.